అసమ్ ముఖ్యమంత్రి హేమంత్ బిస్వ శర్మ బహిరంగ క్షమాపణ చెప్పారని సూర్యాపేట జిల్లా కోదాడలో మునగాల మండలం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ప్రజలందరి సమక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారి మీద అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు భారతదేశంలో మహిళా స్త్రీమూర్తులను అవమానపరిచినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రోజు బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా ఈ దేశం కోసం రాహుల్ గాంధీ గారి కుటుంబం వారి తాత కాల నుంచి వారి నాయనమ్మ వారి తండ్రి వరకు త్యాగం చేసి దేశం కోసం దేశం రక్షణ కోసం దేశం యొక్క ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరిచేందు కోసం వాళ్ళు త్యాగం చేసినటువంటి కుటుంబం అటువంటి నాయకులు రాహుల్ గాంధీ గారు మరి బడ్జెట్ పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా మాట్లాడినటువంటి విషయాన్ని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పలేక ఒక దుర్మార్గంగా ఆ కుటుంబాన్ని బాధించే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా యావత్ దేశ మహిళా స్త్రీమూర్తులందరినీ కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడినటువంటి అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సంఘటన మీద యావత్ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుల మీద యావత్ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుల మీద మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆ ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోకుండా తప్పుదారు పట్టించే విధంగా వ్యవహరించిన తీరు మీద మళ్ళీ నిన్న పోలీస్ కమిషనరేట్ల ముందు జిల్లా పోలీస్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టిన దాంట్లో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్ని గృహ నిర్బంధనం చేయటం అనేది మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా. అస్సాం ముఖ్యమంత్రి కానీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించాలి గమనించాలి. నెహ్రూ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ఈ దేశం స్వతంత్రం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం
వారి కుటుంబం దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రతించినటువంటి కుటుంబాన్ని ఈ రోజు మీరు దుర్మార్గంగా అవమాన విధంగా మాట్లాడే విషయాన్ని యావత్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా మర్చిపోరు ఈ విషయాన్ని గమనించుకొని మీరు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగపరంగా వ్యవహరించడానికి పరిపాలనలో మీరు దుర్మార్గంగా మాట్లాడేదాన్ని దీన్ని తీవ్రమైనటువంటి పద్ధతిలో ఖండిస్తూ ఈ విషయంలో ఆ విశ్వాస్ శర్మపై చట్టపరమైన చర్య తీసుకొని అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఉద్రతనటువంటి ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది।